తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాది మంది మహిళలతో నిర్వహించే సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఎస్జీహెచ్ సభ్యులకు మరింత చేతనిచ్చేందుకు గాను తెలంగాణ మహిళా శక్తి పేరుతో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద గ్రామ సమైక్యలో సంఘాలకు 1 కోటి రూపాయల దాకా వడ్డీ లేని రుణాన్ని అందజేయనుంది. పైగా ఎస్ఎల్జి మహిళలకు 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ఎస్ఎల్జి మహిళల్లో ఎవరైనా మరణిస్తే గ్రూప్ నుంచి వారు తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ప్రత్యేక పథకంలో భాగంగా గ్రూపుల్లోని మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడతారు. వడ్డీ లేని రుణాల అందజేతలో భాగంగా తొలి ఏడాది 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రూపాయల రుణాలు అందించినట్లు సర్కార్ తెలిపింది.